తాజా పచ్చగడ్డి మరియు ఉడికించిన చిరుధాన్యాలను ఒక గోవుకి అందించడానికి 108 రూపాయలు, 7 గోవులకు 756 రూపాయలు విరాళంగా చెల్లించి గో సంరక్షణలో పాల్గొని లక్ష్మీ కటాక్షాన్ని పొందండి. ఆడపల్లి వెంకటేశ చరితం కోనసీమ గోవిందుని కథామృతం శ్రీవాడపల్లి వెంకటేశ చరితం ఇది కోనసీమ గోవిందుని కథామృతం నిన్న వారికి విజయ దీపకం మనశ్శాంతికి మార్గదర్శకం అన్ని విధముల అభయకారకం సిరులకు సిద్ధికి శ్రీముఖం వాడపల్లి వెంకటేశ చరితం కోనసీమ గోవిందుని కథామృతం కోనసీమ గోవిందుని కథామృతం. నమో వెంకటేశాయ. గోవును పూజించండి, లక్ష్మీదేవి అనుగ్రహం పొందండి. భారతీయుల జీవనశైలిలో మాతృదేవత తర్వాత విశిష్టమైన ద్వితీయ స్థానాన్ని వహించింది గోవు. అటువంటి గోవులను కోనసీమ తిరుమలగా ప్రసిద్ధిగాంచిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థాన గోశాలయందు 40కి పైగా గోవులను సంరక్షించడమే కాక గో సంరక్షణలో గోవుల ఆహారంగా శుచి శుభ్రత కలిగిన పౌష్టికాహారాన్ని అందించడంలో అగ్రపీఠం వేసింది. తాజా పచ్చగడ్డితో పాటు ఉడికించిన చిరుధాన్యాలను ఆహారంగా అందించడం జరుగుతుంది. గోసేవయే గోవిందుని సేవగా భావించి గోగ్రాసం విరాళాలు చెల్లించి గో సంరక్షణలో పాల్గొనండి. నమో వెంకటేశాయ. కోనసీమ గోవిందుని కథామృతం శ్రీవాడపల్లి వెంకటేశ చరితం ఇది కోనసీమ గోవిందుని కథామృతం.